హరిభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/10/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరద్ ఋతువు, ఆశ్వయమాసము, శుక్లపక్షము, అష్టమి, మధ్యాహ్నం 12:01 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:24 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 11:04-12:39 వరకు. దుర్ముహూర్తం 8:32-9:19 వరకు. తిరిగి 12:16-1:13 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తు. వర్జము 1:35-3:10 వరకు. రాహుకాలం 10:38-12:44 వరకు. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:54. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, మిత్రలాభం, బంధులతో అనుకూలత, శుభకార్య ఆచరణ, యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకోవడం, తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం. కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, వ్యాపార పరంగా శుభయోగ. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, గ్యాస్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బూరబావులతో వారికి, రైతన్నలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలలో, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంత. సోషల్ మీడియా, సాటిలైట్ డెన్నిస్ల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి అభివృద్ధి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత. కుటుంబ ప్రేమ అభివృద్ధి, పెద్దల అంగీకారంతో ప్రేయసీపీలు ఒకటవడం, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సుయోగం, మిత్రుల వల్ల, సహకారం వల్ల విదేశాలకు వెళ్లే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళడం, ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి. వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు పొందు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఇంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది అదృష్ట యోగం. 20 మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త అమ్మవారితో ఎక్కువగా కాలం గడిపే ప్రయత్నం. ఒకటి, ఇద్దరమ్మలతో మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించండి. ఒకటి మాతృమూర్తి దగ్గర, రెండవది జగజ్జనని అమ్మవారి దగ్గర. తప్పకుండా మీ రోజు అమ్మవారి పూజల్లో పాల్పంచుకోండి. మీ తల్లిగారికి సేవ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దైవనామ స్మరణ మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని విషయాల్లో మీకు శుభయోగాలు ఉన్నాయి. ఈ వివాహ సంబంధ కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి అనుకూలంగా మారడం, అలాగే పెద్దల యొక్క ఆశీర్వచనం వల్ల వైవాహికులు అనుకూలంగా మారడం, శుభకరమైన సంతాన వార్తలు పొందడం, సోదర మైత్రి కూడా బాగుంటుంది, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోటి వివాదాల సంవత్సరం. ఇక్కడ ఇది బాగుంది. ఇక్కడ వ్యాపార పరంగా చూసుకుంటే నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేసే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో నష్టపోయే అవకాశం, లేనిపోని అనవసరపు వ్యక్తులతో ఘర్షణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనవసర మరకల చేతులకు వెళ్ళకండి. ఎందుకు వాళ్ళతో మరకల దగ్గరికి వెళ్ళి మీరు ఇబ్బందులు పడేందుకు అవకాశం? కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ధర్మంలోంచి పక్క ధర్మంలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి, అది ఇబ్బంది కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు కూడా స్వదేశంలో పర్వాలేదు, విదేశాల్లో మాత్రం ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. సినిమా రంగంలో కూడా జాగ్రత్తగా ఉండండి, వ్యాపార నష్టానికి పొందిన అవకాశం. ఈ సినిమా రంగ చర్చలు ఈరోజు పెట్టుకోకండి, మరొక రోజు పెట్టుకోండి. చిత్రం కనుక విడుదల చేస్తున్నట్టయితే తప్పకుండా మీరు పొద్దున్నే చండీ హోమాన్ని చేసుకోండి. నిర్మాత ఉంటాడు, తప్పదు డేట్ దొరికింది, విడుదల చేస్తున్నాం, ఇదేంటి కిరణ్ శర్మలు అంటాడు ఇలా చెప్పాడు అని అనవసరంగా బాధపడడం కన్నా చండీ హోమం చేసుకుని
తర్వాత మీ సినిమాని విడుదల చేయండి. అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా చిత్రం విజయం సాధించవచ్చు. వాయిదా వేసుకోగలిగితే తప్పకుండా మీరు చిత్ర నిర్మాణం, చిత్ర విడుదలని వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తే కూడా మంచిది. తప్పకుండా చేయాలనుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందుకోండి. సోదరుల మధ్య మంచిగుంది, తప్పకుండా అనుకూలమైన బాంధవ్యాలు ఉన్నాయి, వివాహ సంబంధ శుభయోగాలు కూడా ఉన్నాయి. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపు బాణసి కర్మగారంలో ఈ బ్యూటీషియన్స్ అనేటువంటి వారు చేస్తున్నటువంటి ఈ పదార్థాలు లేదా కస్టమర్స్కి చేస్తున్నటువంటి పదార్థాలతో చేస్తుంటారు కదా, వాళ్ళ సౌందర్యం చేస్తుంటారు కదా ముఖాన్ని, వాళ్ళు ఈ ఎక్స్పైరీ డేట్ అంటే ఈ వస్తువులు ఏవైతే పదార్థాలు మీరు వాడుతున్నారో అవి ఎక్స్పైర్ అవ్వడం కస్టమర్స్కి ప్రమాదం కలిగే అవకాశం, దానివల్ల మీరు మూసుకునే అవకాశం. అలాగే తప్పుడు మార్గంలో మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో బయట వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, మీరు పోలీస్ స్టేషన్ ఉండాల్సి వస్తుంది. బ్యూటీషియన్ సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి, బ్యూటీ పార్లర్ వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకుంటారు. రైతన్నలకు కూడా కాస్త నష్టాన్ని పొందుకునే అవకాశం, పూలు పళ్ళు కూరలు పండించే వాళ్ళకి ఇబ్బందులు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం కూడా నష్టం వచ్చే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ పేపర్లో నష్టాలు, సోషల్ మీడియా అలాగే విలేకరులకి జర్నలిస్టులకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తప్పుడు వార్తలు ప్రసారం చేయకండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద మీకు నష్టాన్ని కలిగించవచ్చు. వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులు, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లు అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కూడా అప్రమత్తం ఉండే ప్రయత్నాన్ని కొనసాగించి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం మీరు తప్పకుండా చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గత 2 రోజులుగా మీకు ఇబ్బంది కలుగుతున్నట్టు కనబడుతోంది. వాటి తప్పకుండా మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేయడం వల్ల ఉత్తమం. దాని తగిన పరిహారాలు చేసుకోండి. యజ్ఞయాగాదులు చేసుకోవడం, జపతపాలు చేసుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. పెద్దలు చెప్పకుండా బయటికి వెళ్ళకండి. విద్యార్థుల విద్య మీదనే బుద్ధిని ఫోకస్ చేయండి. అనుకూలంగా ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:38 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, శుభవార్త శ్రవణము, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యాపార లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంతి కర్మగరం, టైల్స్ టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఇటుక వ్యాపారం డోలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం డోలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం డోలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, అలాగే ఆర్థిక వ్యవస్థల అనుకూలత, షేర్ మార్కెట్స్ తప్పకుండా లాభాలు పొందుకోవడం, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనప్రాప్తి ఉంటుంది, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం, ఉమ్మడి ఆస్తిని పంచుకునే అవకాశం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం, కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి శుభతరుణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహమర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, దేశ విదేశాల్లో మీ పర్యటన అనుకూలతని ఆనందాన్ని కలుస్తుంది. విద్యార్థులు కూడా మంచి సౌలభ్యవంతమైన కళాశాల ప్రవేశం, ప్రయాణ లాభం. ఈరోజంతా మీకు సుఖమయంగా, శుభకరంగా ఉండబోతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది. శుభము, ఆనందకరము, శుభవార్తాశ్రవణము, సంతాన యోగము, విద్యార్థి విద్యార్థి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెలకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ డెన్స్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలవంతమైన సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి వ్యక్తులతో పరిచయం, ఏదైనా పదవి పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంతి కర్మగరం, ఫార్మా, సిమెంట్, ఐరన్, వీటికి రిస్క్ వ్యాపారంలోనూ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి అనుకూలవంతమైన శుభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి
అనుకూలవదు. ఇరుగంతా మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన, గృహయోగము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, ఏదైనా శస్త్రచికిత్స ఉంటే దాని నుంచి అనుకూలవంతంగా మరే అవకాశం. సంపూర్ణ ఆరోగ్యం, మాతాపితుల సౌఖ్యం, సోదరుల మధ్య అనుకూలత, ఆస్తి పంపకాల్లో కలిసి వచ్చే అవకాశం, విదేశీ ప్రయాణ లాభాన్ని కలిగిస్తుంది, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారం అనుకూలంగా ఉండబోతోంది, విదేశాల్లో కూడా నూతన గృహయోగం కానీ శుభవార్త కానీ, విదేశాల్లో స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్వాల్ తోమే వారికి తోలు రెగ్జిన్ సూపరిష్టమైన లాభాలు పొందుకోవచ్చు. బోటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలంతో శుభం. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్కి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, ఆనంద యోగ వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యార్థి విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, ధనయోగము, ఉద్యోగ లాభము, విదేశాలు, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం, మంచి పట్టుదల, అనుకున్న పనులు సకాలను సాధించడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వాగ్దానాలు చేయకండి. లేనిపోని వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పడం, అందరూ నా వాళ్ళే అనుకోవడం కాస్త ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న అనవసరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తగు జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వైపు వెళ్ళకూడదు. లాటర్లకి, జూదానికి దూరంగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు కూడా అప్రమత్తంగా ఉండండి. విద్యార్థి విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని లంచగొండులుగా పట్టుబడించేటువంటి అవకాశం కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. వారితో మీరు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని, ఈవెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు వ్యక్తిని సూపరిష్టంలో, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు ఇసుక వ్యాపారంలో, బోటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటిలైట్ టెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా ఇబ్బంది కలిగి ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయాలి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా నష్టాలు. షార్ట్ సర్క్యూట్ గురే అవకాశం. మీ యొక్క వ్యాపార సంస్థల్ని జాగ్రత్తగా కనిపెట్టుకోండి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలు కూడా నష్టము. మీ వల్ల ఒకరి నష్టము, ఇతరుల వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది. రెండు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10 మధ్యకాలంలోను, తిరిగి సాయంకాలం 5:18 నుంచి 6:16 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి మీరు ఆశించినటువంటి ధనయోగం కానీ, ఊహించినటువంటి ఉద్యోగ వ్యాపార లాభం కానీ, అనుకున్న స్థాయి ఉత్తీర్ణతతో విద్యాభివృద్ధి పొందుకోవడం, ఐఎల్ఎస్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం, బెస్ట్ ర్యాంకు, బెస్ట్ బ్యాండ్స్ వచ్చే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యార్థి విద్యా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, దూరం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలంతో శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల మంచి లాభాలు, షేర్ మార్కెట్లో మంచి ఆర్థిక అభివృద్ధి, గృహయోగము, ధనలాభము, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇంట్లో శుభకార్యం జరగడం, శుభవార్త శ్రవణం, వస్తువాహన సౌలభ్యం, నూతన వాహనం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. ఈ వాహన డ్రైవర్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఈ రోజున వాహన యజమానులుగా మారే అవకాశం. డ్రైవర్లు కొత్తగా మీరు కారు కొనుక్కోగలిగే అవకాశం. తప్పకుండా మీరు మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం ప్రారంభం, అప్పుల బాధ నుంచి ముక్తి కలిగే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందిన అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి
ఎల్ఐసి మెడికల్ అగ్రిమెంట్ జ్యోతిష పండితో కూడా మంచి అనుకూలత అనుకున్నటువంటి ప్రతి విషయంలో శుభకర మంగళప్రద ఆనంద యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినిపదానికి అభివృద్ధి పొందుకోవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఆనంద యోగం. ఈ రోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3-7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగ లాభంగా మీ మంచి మాట తీరు వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో ప్రవేశం, ఆర్థికపరమైన సౌలభ్యం, గృహయోగము, స్థలలాభము, పొలము లాభం, వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత శుభిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అపారమైన అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారి, టైల్స్, టైర్ల వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొవ్వే వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు, ఆస్తి పంపకల అనుకూలతలు, కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ డెన్స్ల వారికి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలతలు శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, వైవాహిక ఆనందం, ఉద్యోగ లాభం, వ్యాపార వృద్ధి, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, శుభవార్తా శ్రవణం, వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, వివాహ సంబంధ యోగ్యత, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కూడా పండగ వాతావరణం, చాలా చాలా అమ్మవారి అనుగ్రహంతో అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహాల లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో అత్యుత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందడం, ఇంట్లో ఒక సందడి వాతావరణం, ఆనందమయ జీవనం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆర్థిక విషయాల్లో చాలా మంచి సౌలభ్యాన్ని పొందుకోవడం, అప్పుల బాధ నుంచి ముక్తి కలగడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు వ్యక్తులు షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సర్జల్స్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చల్ల వారికి అభివృద్ధి, పెట్రోలియం బేకరీ ఉన్న పదాలకు కూడా లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి అనుకూలవంతమైన అదృష్టం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి ముఖ్యంగా చాలా మంచి సంపద పొందుకునే అవకాశం, రైతులకి పూలు పడుకులు పండించేవారు కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, కళాకళ క్రీడకు లాభాలు ఉన్నాయి, సినిమా రంగంలో కూడా అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు, ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీ ప్రయాణం, కోర్టు వివాదాలు సమసిపోవడం తప్పకుండా ఈరోజు మీకు ఆనందకరమైన సుయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెన అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు విషయాల్లో చిక్కుకోవడం, అనవసరపు ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగించడం, అవరోధాలు, అపవాదులు, అవమానాలు, నమ్మిన వాళ్లే గొంతు కోసే అవకాశం, అనవసరమైనటువంటి స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మంలోకి వెళ్ళి వ్యామోహంతో మీరు ప్రమాదంలో పడే అవకాశం. మీ యొక్క అంటే ముఖ్యంగా స్త్రీల కోసం చెప్తున్నాను నేను, ముఖ్యంగా ఆడపిల్లలకే ప్రమాదం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రమాదాలు చూసుకుంటే కొంత సీనియర్ సిటిజన్స్, మహిళా సంబంధించినటువంటి వ్యక్తులకే ప్రమాదం. ఆలోచించండి, అంటే దుర్మార్గపు మానవ మృగాలు చాలా మంది ఉన్నాయి, అటువంటి మృగాల మధ్యలో ఉన్నాం, అందులో ధర్మం తప్పి వేరే ధర్మంలోకి వెళ్ళినప్పుడు మీ యొక్క శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లలో పెట్టేయడం అవకాశం. కాబట్టి అటువంటి పరాయి ధర్మంలోకి వెళ్ళకూడదు, అది మంచిది కాదు. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసం, నా స్నేహితురాలి అన్న అని చెప్తే అన్నని మిమ్మల్ని బుగ్గులోకి దింపి మిమ్మల్ని నాశనం చేసి మిమ్మల్ని మానవమానాలకు గురి చేసే అవకాశం. తల్లిదండ్రులు బయట చెప్పుకోలేక మీరు స్వధర్మంలోకి రాలేక జీవితాన్ని నరకమయం చేసుకోబోతున్నారు, అటువంటి ఆలోచన ఈరోజు జరిగే అవకాశం. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇది విన్నటువంటి తల్లిదండ్రులు మీ పిల్లల్ని 1-100 సార్లు చెక్ చేసే ప్రయత్నం. చాలా ప్రమాదాలతో
అంతా మనకి అందరం కూడా సమాజంలో ఉన్నాం. మతం ఏంటి, కులం ఏంటి అనేటువంటి చెప్పే వ్యక్తుల యొక్క మాటలు వినడానికి సొంపుగా ఉంటాయి. ఆచరణ సాధ్యం కాదు. ఎవరికి ఎవరిల్లు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పక్క, వాళ్ళ కూతురు, వాళ్ళ తండ్రి అనుకూలంతో శుభాన్ని కలిగిస్తారు. పరాయివాడు ఎప్పుడు కూడా మన సుఖాన్ని కలిగించాడు. ఆలోచించండి, ఎవరంటే బతికింది 100 సంవత్సరాలు, పోయేటప్పుడు తీసుకెళ్తామా? ఉన్నంత వరకైనా నీ ధర్మంలో నువ్వు ఉంటూ ప్రశాంతంగా, అంతే తప్ప వేరే వాళ్ళ మతాల్లోకి వెళ్ళి ప్రయత్నించకండి. కొంతమంది మాట్లాడిన తర్వాత మెసేజ్ చేస్తుంటారు, మీరు టెంపర్ తగ్గించుకోండి స్వామి అని చెప్తుంటారు. టెంపర్ తగ్గించుకున్నా చెప్పే విషయాన్ని స్పష్టంగా టెంపర్మెంట్ లేకుండా చెప్తాను నేను, ఓకేనా? అందుకనే వినదగునెవ్వరు చెప్పిన విననంతన వేగిర పడకండి. చెప్పింది వినంగానే వేగిర పడకండి. అది సాధ్యమా అసాధ్యమా ఆలోచించండి. చెప్పేదాంట్లో తప్పుందా ఉప్పుందా ఆలోచించండి, దెన్ నిర్ణయం తీసుకోండి. తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రుల యొక్క గర్భశోకాన్ని కలిగిస్తే మనము ఎక్కడ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. మీరు ఒకసారి మీరు వెబ్సైట్ చెక్ చేసుకోండి, హౌ మెనీ ద లవ్ మ్యారేజెస్ ఆర్ ఇన్ డైవర్స్ కేస్ ఇన్ కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ద కోర్ట్ ఆఫ్ తెలంగాణ. మీరు చెక్ చేసుకోవచ్చు, నేనేం అట్లేదు, ఓపెన్ సీక్రెట్ నెట్లో ఉంది మీకు. కాబట్టి ఆలోచన తీసుకోండి. కాబట్టి స్వధర్మే నిధనం యాంతి. అలాగే ఇక వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మైన వారికి, బోర్ బాగుతున్న వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలను, రాజకీయ రంగంలో నష్టం పొందుకునే అవకాశం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొజలు చేపల వారికి ఇబ్బంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ దూరం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ల వారు కూడా ప్రభుత్వం నుంచి తాఖీదులు అందుకోవాలి. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కూడా మీకు నష్టాన్ని కలిగింది. దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు చెడు అలవాట్ల వల్ల మన దౌర్భాగ్యాన్ని మనం కొని తెచ్చుకోండి. వాటికి దూరంగా ఉండి ప్రయత్నం చేయండి. వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులు జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంటకి నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం 5 నుంచి 14 అధ్యాయాలు చదవండి. దుర్గా స్తోత్రాన్ని, చండీ హోమాన్ని చేసుకోండి. నవరాత్రోత్సవంలో ఈరోజు మనం బ్రహ్మాండంగా అమ్మవారి ఉత్సవం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజున మీరు అమ్మవారి యొక్క అనుకూలమైన శుభ పరిణామాలు పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. అమ్మవారి పూజల్లో పాలు పంచుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తూ దుర్గాష్టోత్తరాన్ని, కుజగ్రహ, బుధగ్రహ జపం చేయించుకోవడం వల్ల అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. వీరికి ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు తిరిగి 9:36 నుంచి 10:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టాలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి లాభం, అదృష్ట యోగం, ఆనంద యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకి క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కన్సల్టెన్సీ మీద ఆధారపడే ప్రయత్నం చేయకూడదు. అలాగే నా స్నేహితుడు అండి, నా స్నేహితుడు అవకాశం ఇస్తాడు, అదంతా అబద్ధం. స్వయంగా మీరు కంపెనీ వాళ్ళు పంపిస్తున్నారా, లేదంటే మీ సొంత ప్రయత్నంగా మీరు చేసుకుంటున్నారా, దానివల్ల మాత్రం విదేశీయం తప్ప అనవసరంగా మీకు విదేశాలకి వెళ్లే అవకాశం, అది ఆ ప్రయత్నం చేయకపోవడం మంచిది. అలాగే కళాకారులు, క్రీడాకారులు కూడా స్వదేశంలో మంచి శుభయోగాలు ఉన్నాయి, విదేశాల్లో వెంపర్లాడే ప్రయత్నం చేయకండి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోరు, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోరు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలతో లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. హడావుడి నిర్ణయాలు తీసుకోకండి చాలు. విద్యార్థి విద్యార్థికి మంచి విద్య ఉంది, ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆర్థిక ప్రయోజనం ఉంది, లోన్ సౌకర్యం పొందుకుంటారు. మంచి వ్యక్తుల నుంచి కొంత తక్కువ వడ్డీకి మీరు అప్పు తీసుకొచ్చుకొని ఎక్కువ వడ్డీ వచ్చే ఇవ్వాల్సిన వ్యక్తులకి తీర్చేయగలిగే అవకాశం. వివాహ సంబంధ యోగ్యత బాగా కనబడుతుంది, మంచి అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, కుటుంబపరమైన అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం. కొన్ని 2-3 విషయాల్లో మాత్రం జాగ్రత్త ఉండి ప్రయత్నించండి, మిగతా విషయాలు లాభం ఉంటుంది. వైద్యుల, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంటకి శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పని లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలంగా ఉంటుంది. చేనేత భర్త, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినిపోయిన లాభాలు, సోషల్ మీడియా, సార్వజనిస్తుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, రైతన్నలకి పూలు పడుకలు పండించే వారికి లాభవంతం, మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. అలా చెప్పేసి వాళ్ళ మధ్యవర్తిత్వం చేయకండి, అది మీ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి అంతా అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభం, శుభవార్తాశ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారుల లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు, రెద్దిన, షూ పరిశ్రమల్లో
అనుకూలమవుతుంది. ఈవెంట్ వారికి బోర్బు అవుతుంది, వారికి తోలు నెగ్గిన సుపరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుతుంది. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి అనుకూలమవుతుంది శుభయోగం, కళాకారులకి క్రీడాకారులకి లాభాలు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తి అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో శుభయోగాలు, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి కూడా, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు కలిసి వస్తాయి, కోర్టు వివాదాలు సమసిపోతాయి, శత్రు నాశనాన్ని పొందుకుంటారు, శుభమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేస్తారు, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల జల్ల వ్యాపారం, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంది కర్మాగారంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కలిసి వచ్చే అవకాశం, కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి అనుకూలవంతమైన స్వదేశాల్లో విదేశాల్లో కొత్త కొత్త ఈవెంట్స్ చేయగలిగే అవకాశం కలుగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఎట్ల కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి 3 అంకెలు అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.